బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విజయసాయి రెడ్డిని కట్టడి చేయట్లేదా? ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఆయన ఏదో భారతీయ జనతా పార్టీ ఫండ్స్ గురించి మాట్లాడినాడు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నడ్డా గారు, అమిత్ షా గారి నాయకత్వంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తామని 2014లో ఏ ప్రమాణం అయితే చేసి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంది. అటువంటిది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నికల్లో డబ్బులు పంచేటువంటి కార్యక్రమం, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి లేదు. మీరు అనవసరంగా మీకులాగా ఎన్నికల్లో డబ్బులు పంచి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉందో ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి రాగానే కులం, కుటుంబం, అవినీతి మూడు తప్ప మరింకొకటి జరిగేటువంటి పరిస్థితి కాదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఏ డబ్బు ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇక నా విషయం అంటారా? నా విషయం దేశంలో అందరికీ తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రమాణాలంటే విజయసాయి రెడ్డికి బాగా అలవాటు. ఎందుకంటే ప్రతి వారం కోర్టుకు వెళ్లి భగవద్గీత మీద ప్రమాణం చేస్తుంటాడు కదా. ప్రతి వారం కోర్టుకు వెళ్లి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పి ఏం చెప్తున్నాడు? మీ అందరు చూస్తానే ఉన్నారు కదా. అందుకని ప్రమాణాలేమి విజయసాయి రెడ్డికి కొత్త కాదు. నేనే మాట అయితే చెప్పాను, మీరే మాట అయితే నా మీద ఎలిగేషన్ చేశారో, 20 కోట్లు నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాను, నేను నిరూపిస్తానని. దానికి నేను ఎట్లాగూ పరువు నష్టం దావా అయితే వేస్తున్నాను. అలాగే కాణిపాకం రమ్మన్నాను. ఆ మాట మీద మీరు వస్తానన్నారని నేను భావిస్తున్నాను. ఏదైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు తీసుకొని మాట్లాడుతున్నానని, దానికి మీరు సిద్ధపడితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత డేటు సమయం చెప్తాను, మీరు రావాలని కోరుతున్నాను. అంబట్రాంబాబు మాట్లాడితే విశాఖ రాజధాని వచ్చి తీరుతుంది, దాన్ని ఆపే శక్తి మగవాడు ఎవడో లేడని విజయసాయి రెడ్డి చెప్పాడు. త్వరలోనే ఆ శుభవార్తడు విశాఖ ప్రజలు వింటారన్నాడు. నిజంగా అక్కడ కలుస్తున్నారు. నేను మీకు నిన్న మాట్లాడి చెప్పా, అధికార మదంతో కింద పైన కానకుండా మాట్లాడుతున్నారు అని. అది వెళ్తుందా వెళ్ళదా అనేది కాలమే నిర్ణయిస్తుంది, చూద్దాం. సార్, మీరు అడిగింది కరోనా కిట్స్ గురించి అడిగారు, వాళ్ళు సమాధానం చెప్తుంది. భాజపా పార్టీకి సంబంధించి నగదు కానీ తర్వాత మీ పార్టీలో ఉన్నట్టు పురంధేశ్వరి కావచ్చు, సుజనా చౌదరి వీళ్ళందరి మీద కూడా ఆరోపణ అండి. డైరెక్ట్ గా ఇది కన్నా దగ్గర నుంచి పార్టీ నేతలందరూ కూడా ఆపాదిస్తున్నారా? నేను అందుకే చెప్తున్నాను, ఇది భారతీయ జనతా పార్టీలో డబ్బులు, సంస్కృతి, సంస్కారం భారతీయ జనతా పార్టీకే లేదు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారు. డబ్బులు ప్రసక్తి అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో లేనటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఎందుకంటే పచ్చ కామన్లోకి దేశం అంతా పచ్చగా కనపడుతుంది కాబట్టి. విజయసాయి రెడ్డి డబ్బులు పెట్టే అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి అది కనపడొచ్చేమో, కానీ భారతీయ జనతా పార్టీకి ఆ సిద్ధాంతం లేదు. సరే, మహేష్ రెడ్డికి, అంబట్రాంబాబుకి, మా వాళ్ళు, మా స్పోర్ట్స్ పర్సన్స్ సమాధానం, వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పే పరిస్థితి కాదు. కానీ మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఒక్క నిమిషం, మీరు అడిగారు ఒక క్వశ్చన్, నేను కిట్ల గురించి అడుగుతుంటే వాళ్ళు వ్యక్తిగత దోషణలకు ఎందుకు పాల్పడుతున్నారు? అక్కడే ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ పారదర్శకత నిరూపించుకోండి అని చెప్పిన, పారదర్శకత నిరూపించుకునే బదులు వ్యక్తిగత దోషణలు మరి చేస్తున్నారు అన్నప్పుడే అర్థమైపోయింది ప్రజలకి. ప్రజలే అంత పిచ్చోళ్ళు కాదు, ఇట్లానే మాట్లాడేవాళ్ళు తెలుగుదేశంలో కూడా గాలి వాళ్ళతోటి గాలి మాటలు మాట్లాడించి.
వ్యక్తిగత దోషం ఏదైనా మాట్లాడగానే వ్యక్తిగత దోషణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజలు మాత్రం పూర్తిగా గమనించారు అట్లని ఇప్పుడు కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు నేనేం మాట్లాడాను మీరేం మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించక తప్పదని సార్ పార్టీ అధ్యక్షుడిగా మీ మీద ఆరోపణలు వచ్చినాయి మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ క్యాడర్ కానీ ఎవరు కూడా స్పందించలేదు అందరూ మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడారు అందరూ మాట్లాడారు మీరు అది మళ్ళీ తప్పది మీరు అది మాట్లాడటం చాలా తప్పు అందరూ మాట్లాడారు ఎవరు మాట్లాడలా అంటే ఎవరు మాట్లాడలా చెప్పండి అందరూ మాట్లాడారు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ నేను ప్రజల సొమ్ము దోచుకున్నానని అడుగుతారు నా జీవితం తెచ్చిన పుస్తకం అంటాడు నిజంగా ఇప్పుడు నేను అన్నా విజయసాయి రెడ్డి డబ్బులు దోచుకున్నాడు సరే పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళతో మాట తెరిచిన పుస్తకం కాదు జైలు చేసి వచ్చింది కదా ప్రజలకు తెలుసు కదా ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకుండా అంతే కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడని నేను పెట్టలేదు కదా మరి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగుతున్నట్టు విజయసాయి రెడ్డి భుజం ఎందుకు తడుగుతున్నాడు ఇప్పుడు అదే ఆశ్చర్యం ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నేను ప్రభుత్వ ఎందుకంటే నేను నిన్న చాలా కేటగారికల్గా చెప్పాను ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభుత్వం నుంచే ఇది ఎవడు మాట్లాడింది కాదు ప్రభుత్వం నుంచే మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు మంత్రి ఒక రేటు చెప్పినాడు మున్సిపల్ సెక్రటరీ ఒక రేటు చెప్పినాడు కమిషనర్ ఒక రేటు చెప్పినాడు ఆరోగ్యాంధ్ర ఒక రేటు చెప్పింది ఇట్లా మీరు పర్చేజ్ ఆర్డర్లో ఒక రేటు ఉంది ఎవరు కూడా పర్చేజ్ ఆర్డర్ రేటు చెప్పలేదు 7వ తారీఖు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు 9వ తారీఖు విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టాడు మేము ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నామని 9వ తారీఖు సాక్షిలో చాలా బ్రహ్మాండం వచ్చింది దేశం ప్రపంచం మొత్తం మీద 4500కి తయారు చేస్తుంటే మేము 1200కి తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని 9వ తారీఖు స్టేట్మెంట్ వచ్చింది 14వ తారీఖున విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టినాడు నేను భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు మా మీద ఒత్తిడి ఉంది మమ్మల్ని సప్లై చేయమని ఇట్లా డిఫరెంట్ స్టేట్మెంట్స్ వైసీపీ ప్రభుత్వం నుండే వచ్చినాయి కాబట్టి నాకు డౌట్ వచ్చి ఎందుకంటే ఇందుట్లో ఎవరు కూడా అసలు పర్చేజ్ రేటు చెప్పట్లా అసలు పర్చేజ్ రేట్ ఏమో 730 రూపాయలు అన్నారు తర్వాత చెప్తున్నారు మేము క్లాజ్ ఉందని అనమాట నేను మాట్లాడిన తర్వాతనే కదా వీళ్ళని చెప్పారు నేను మాట్లాడక ముందు చెప్పలేదు కదా అసలు రేటు చెప్పకుండా ఒక ఆయన 620 అంటారు ఒక ఆయన 700 అంటాడు ఒక ఆయన 650 అంటాడు అసలు పర్చేజ్ రేటు 730 ప్లస్ జిఎస్టీ ఉంది నేను చెప్పిన తర్వాత కదా మీరు ఇవన్నీ చెప్తున్నారు దానికి వ్యక్తిగత దోషణలు చేయాల్సిన పని ఏంటి మీరు తప్పు చేయకపోతే మీరు తప్పు చేశారు కాబట్టే వ్యక్తిగత దూషణలతోటి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమండి ఇప్పుడు నేను ఎవరు ఎంత ధర కొన్నారో నన్ను నేను చెప్పింది మీకు అర్థమైంది టెక్నికల్ గా ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఒకే విషయం చెప్తున్నారు దాంతో కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా అనుమానం వస్తుంది అనుమానం వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని అడిగాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత దోషంలోకి దిగితే ఏంటో ఏమంటారు దానికి అర్థం అంటే మీరు తప్పు చేయబడితే కదా వ్యక్తిగత దోషంలో దిగుతున్నారు
తప్పు చేయకపోతే వ్యక్తిగత దోషులు దిగాల్సిన అవసరం ఏముంది ఈ గందరగోళం అంతా చిట్ల ధరల మీద కాదు చెప్తా ఉన్న తప్పు చేసిన ప్రభుత్వం అంటే దీని మీద ఉన్న విచారణ కానీ లేకపోతే దర్యాప్తు లాంటివి కానీ ఏమన్నా అడుగుతున్నారా డిమాండ్ చేస్తున్నారు మీ వైపు ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని పారదర్శక నిరూపించుకోమని నేను అడిగాను ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఎందుకంటే వాళ్ళ మరి దీన్ని బట్టి చూస్తే ఇది ఒక ఇష్యూ లాగానే ఉంది ఇప్పుడు ఎందుకంటే నేను పారదర్శక నిరూపించుకోమన్నప్పుడు పారదర్శక నిరూపించుకుంటే అయిపోయింది ఎప్పుడైతే వ్యక్తిగత దోషాలకు దిగి దీన్ని పార్టీకి చుట్టి పార్టీ నుంచి చాలా దూరం తీసుకుని వెళ్ళిపోయి ఇది చూస్తే ఇదేదో కాన్స్పిరసీ లాగానే కనబడతా ఉంది ఏదో ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ఏదో యాక్సిడెంటల్ గా మాట్లాడినటువంటి విషయం కాదు ఇది దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఆశించి ఏదో చేయాలనుకునే ప్రయత్నంలాగైతే నాకు కనపడుతుంది అందుకని దీని మీద నేను ఎంక్వైరీ అడగడం కూడా తప్పేం లేదు ఎంక్వైరీ అడుగుతున్నా విజయసాయి రెడ్డి మీద ఇవాళ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే కదా లేకపోతే నేను మిమ్మల్ని నిలదీసినందుకే కదా ఇవాళంతా ఈ రాష్ట్రంలో మీరు చేసే అన్యాయాలను గాని అక్రమాలను గాని తప్పుల్ని గాని బయట పెడుతున్నానని మాట్లాడుతున్నానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా ఇవాళ అంతేగా ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలి అని అంటే చాలా ఉన్నాయి కానీ ఇది సమయం కూడా కాదు కరోనా దేశం అంతా కూడా కరోనా పడితే మన రాష్ట్రానికి కరోనా కాదు రాజకీయమే ముఖ్యంగా ఉంది చూస్తున్నాం కదా మనం రాజకీయ కరోనా విషయం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం కదా ఇంత పుత్తపుత్తలు ఆడిపోతూ ఉంటే రాష్ట్రం నిప్పులుకుంటూ మీద ఉంటే ఆయన వచ్చి రాజధాని విషయం మాట్లాడుతూ ఏంటండి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ ప్రజలకు అర్థమవుతుంది కదా రాష్ట్రాన్ని గాలి కుదిలేసి మీకు రాజకీయమే ప్రధానంగా కనపడుతుంది కదా ఆ విషయంలో ఖచ్చితంగా చెప్తున్నాను కేసులు ప్రభుత్వం దాచిపెడుతుందనే దాంట్లో నాకు ఏ విధమైన అనుమానం లేదు మీకేమన్నా అనుమానం ఉంటే చెప్పండి మీకేమన్నా అనుమానం ఉందా కేసులు దాచిపెడుతుందని నేను చెప్పే దాంట్లో మీకు అనుమానం ఉందా నాకు రాష్ట్రం మొత్తం మీద నుంచి చూస్తున్న సమాచారం ప్రకారం అన్ని జిల్లాల నుంచి చూస్తున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పట్లేదు అనేటువంటిదే నాకున్న సమాచారం అర్థమైంది క్లియర్ గా ఏ 20 కోట్లు అయితే నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నానని చెప్పేసి నువ్వు వచ్చావో ఆ విషయానికి నేను ప్రమాణం చేయమని ఛాలెంజ్ చేశాను దానికి నువ్వు వస్తున్నావని నేను ఆశిస్తున్నాను డే టు టైం చెప్తానని చెప్తున్నాను